Hey guys, Mother here. ఈ వీడియోలో మనం చెప్పబోయేది ఇందాక లాస్ట్ వీడియోలో మనకి హోమ్ పార్ట్ గురించి కంప్లీట్గా సిరీస్ కంప్లీట్ అయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో వచ్చి ఇన్సెట్ ఆప్షన్. సో ఈ ఇన్సెట్ ఆప్షన్లో మనకి మరికొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఆప్షన్స్ అనేవి మనం ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం ఒక బ్లాంక్ పేజ్ తీసుకుందాం. ఓకే, సో ఇలా బ్లాంక్ పేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కవర్ పేజ్ అని చూసారా. సో చూడండి, మామూలుగా కవర్ పేజ్ అంటే మామూలుగా కవర్ పేజ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, చూడండి మీరు ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేశారనుకోండి, సో ఆ రెజ్యూమ్ పేపర్ ముందు కవర్ పేజ్ చేస్తారు. లేదా ఏదైనా మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేశారనుకోండి, సో దానికి ముందు ఒక కవర్ పేజ్ అనేది సబ్మిట్ చేస్తామన్నమాట. సో అంటే దాంట్లో ఏముంది అని చెప్పడానికి కవర్ పేజ్ యూజ్ చేస్తాం అన్నమాట మనం. సో ఈ కవర్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత మనకి కొన్ని డిఫాల్ట్గా ఇక్కడ కనబడడం జరుగుతుందన్నమాట. సో ఆ స్టైల్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది మీకు ఆ పేజ్లోకి రావడం జరుగుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు నేను ఒకసారి ఇది క్లిక్ చేశాను అనుకోండి, చూసారా. సో ఇప్పుడు నాకు ఈ డాక్యుమెంట్లో వచ్చింది. సో ఇక్కడ మీరు జస్ట్ మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి, సో మీ ప్రాజెక్ట్ ఇమేజ్ ఇక్కడ పెట్టుకుని మీ ఇయర్ ఏ ఇయర్లో చేస్తున్నారు, సో ఆ ఇయర్ పెట్టుకుని సో మీరు ఆ ఇన్ఫర్మేషన్ టైప్ చేయొచ్చు అన్నమాట. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ సో ఇలాగ మనం మా ఇన్ఫర్మేషన్ కాగ్నిజెన్స్. సో ఇది ఒక ప్రాజెక్ట్. సో ఈ ఇయర్ వచ్చి 2016. సో దాని ఇమేజ్ వచ్చి ఇక్కడ మనం ప్లేస్ చేసామనుకోండి. చూడండి ఇప్పుడు కవర్ పేజ్ ఎలా ఉందో. సో ఎంత సింపుల్గా మనకి క్రియేట్ అయిపోయిందో. అలాగే మీరు ఇక్కడ మీ నేమ్, అలాగే మీ కంపెనీ లేదా మీ రిజిస్టర్ నెంబర్, అలాగే మీ మామూలుగా డేట్ వచ్చి డేట్. సో ఇవన్నీ మనం చేసామనుకోండి, చూసారా ఒక కవర్ పేజ్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది సింపుల్గా మనం డిజైన్ చేయకుండానే. సో మామూలుగా చేయాలనుకోండి, సో మనం ఈ ఇమేజ్ ఎక్కడుందో తీసుకుని మళ్ళీ ఈ ఇమేజ్ దీని కింద, సో ఇలా మనం కరెక్ట్గా సెట్ అయ్యేలా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కాకుండా కవర్ పేజ్ యూస్ చేసుకుంటే సింపుల్గా మనకి ఆ ఇమేజ్ అనేది వెంటనే అక్కడ వచ్చేస్తుందన్నమాట. సో ఇంకోటి కావాలనుకోండి మీరు క్లిక్ చేస్తారు, చూసారా. సో కవర్ పేజ్ వచ్చింది. సో జస్ట్ మీరు డైరెక్ట్ ఇక్కడ బాక్స్లో టైప్ చేసుకుంటే మీకు అక్కడ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిపోతుందన్నమాట. సో ఇలా మనం ఒక కవర్ పేజ్ అనేది క్రియేట్ చేయొచ్చన్నమాట. అలాగే నెక్స్ట్ ఉన్నచ్చి బ్లాంక్ పేజ్. చూడండి, ఒక మనం ఒక ఈ పేజ్ చూసారా. సో ఈ పేజ్లో కంటెంట్ ఉంది. సో నాకు ఒక బ్లాంక్ పేజ్ కావాలనుకోండి, ఎంటీది. సో ఎంటీ బ్లాంక్ పేజ్ క్లిక్ చేశారనుకోండి, సో దీనిపైనే ఒక ఎంటీ బ్లాంక్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. చూసారా, మళ్ళీ క్లిక్ చేస్తే మల్టీ ఎంటీ బ్లాంక్ పేజ్. ఇలా మనం ఎన్ని బ్లాంక్ పేజెస్ కావాలంటే అన్ని బ్లాంక్ పేజెస్ ఈ ఆప్షన్ యూస్ చేసుకుని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఉండొచ్చి పేజ్ బ్రేక్. సో ఈ బటన్ క్లిక్ చేశారనుకోండి, చూసారా మనకి దీనికి గ్యాప్ తగ్గిపోతుంది. సో పేజ్ బ్రేక్ లేదా ఇంకొక ఎలా చెప్పాలంటే, సో మీరు ఇప్పుడు ఈ లైన్లో ఉన్నారు కదా, స్టార్టింగ్ ఎక్కడైతే ఇక్కడ క్లిక్ చేశాను మౌస్, సో మళ్ళీ పేజ్ బ్రేక్ క్లిక్ చేశాననుకోండి, ఇదే నెక్స్ట్ ఎక్కడైతే మీ పాయింట్ కర్సర్ ఉందో ఆ కర్సరే నెక్స్ట్ పేజ్కి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. చూసారా అలాగే వచ్చింది. సో ఇదే పేజ్ బ్రేక్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ పేజ్ నుంచి ఎక్కడైతే మీరు ఉన్నారో, మీ కర్సర్ ఎక్కడైతే ఉందో, ఈ పేజ్ బ్రేక్ అనేది క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వచ్చి ఆ కర్సర్ ఎక్కడైతే ముందుందో ఆ కర్సర్ మళ్ళీ అక్కడికి రావడం జరుగుతుందన్నమాట. అర్థమైందా? ఇదే పేజ్ బ్రేక్ అంటాం. ఓకే.